माजी मुख्यमंत्री सीनियर नायकुलु प्रधान प्रतिपक्ष नायकुलुगा उन्नटुवंटि नारा चंद्रबाबु नायडु गारिनि 9వ तारीख ఉదయం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో ఆయన నేరం చేశాడనేటువంటి అభియోగంతో వారిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారించి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. న్యాయస్థానంలో సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయని భావించి న్యాయస్థానం ఫర్దర్ స్టెప్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు కూడా వారిని రాత్రి తరలించడం జరిగింది. టోటల్ గా ఈ సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం జైలుకు వెళ్ళడం బాధాకరమైనటువంటి అంశమే. అయితే ఈ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, ఈయన రాజకీయ జీవితం ఏమిటి, చాలా పత్రికలు అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇదేదో కక్షపూరితంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని ఆయన్ని జైలుకు పంపించారనేటువంటి వాదనని బలంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది దురదృష్టకరమని మనవి చేస్తున్నా. ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్యాయంగా ఆధారాలు లేకోకుండా కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకోవని అంశాన్ని కూడా వారు గమనించాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీని నుంచి ఏదో సింపతి పొందాలని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపి ఆనందపడవలసినటువంటి అవసరం ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని మొత్తాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అన్యాయాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా మోసాలు చేశాడు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇవాళ చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఆయన బోను ఎక్కలేదు. ఎక్కకోకుండా సమర్థవంతంగా సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి అతి చాకచక్యంగా తప్పుకు పోగలడు అనేటువంటి భావన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కాలం నుంచి ఉంది. ఆయన ఎన్ని నేరాలైనా చేస్తాడు, ఎంత అవినీతికైనా పాల్పడతాడు, కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకోకుండా విచారణకు రాకోకుండా తప్పించుకోగలిగిన సమర్థవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి అనేటువంటి మాట చాలా కాలం నుంచి వింటున్నాం. కానీ ఆయన దురదృష్టం అనండి, రాష్ట్ర ప్రజల అదృష్టం అనండి, ఆ మేనేజ్మెంటు సాగలేదు. ఆ మేనేజ్మెంటుకు రోజులు చెల్లాయి. వాస్తవాలను గమనించేటటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిన్న ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెరలేపారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని 9వ తారీఖు ఉదయం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? నంద్యాలలో అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేస్తే ఆయన కొద్దిగా విఐపి కాబట్టి, సీనియర్ నాయకుడు, వయసులో పెద్దవాడు కాబట్టి రోడ్డు మార్గంలో తీసుకురావడం కన్నా హెలికాప్టర్లో తీసుకొస్తే బాగుంటుంది, త్వరితగతిన మనం విజయవాడ చేరగలుగుతాము, కోర్టులో హాజరు పెట్టగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో సిబిసిఐడి పోలీస్ వారు చాపర్లో వెళదామని ఆయన సజెస్ట్ చేస్తే నో, చాపర్లో కాదు, రోడ్డు మీద మార్గంలోనే తీసుకువెళ్ళాలి అనేటువంటి మాట మాట్లాడారు. సరే, ఆయన విష్ రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో తీసుకు వెళ్ళాలి ఆయన అనే కోరిక ఎందుకో తెలుసా మీకు? ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. జనం తండోపతండాలుగా వచ్చేసి తన కాన్వాయిని ఆపేసి మా నాయకుడిని తీసుకువెళ్ళిపోతారా, ఏమిటి అన్యాయం అక్రమం అని అంటారని ఆయన అనుకున్నాడు, లేక
ఆయన అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు మన తెలుగుదేశం నాయకుడు ఆయన వస్తున్నాడు మీరందరూ అడ్డం పడండి అని చెప్పేసి ఫోన్ చేసి ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేసినా ఒక్కరు కూడా రాలేదు కారణం ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారి జీవితమంతా అవినీతిమయమైనటువంటి అంశం రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్య అంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఒకసారి చూడండి ఆయన ఎన్టీ రామారావు గారిని దించిన దగ్గర నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయడమే ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ముందే నేను శాసనసభ్యుడిగా గెలిచా అప్పుడు ఎంత ఖర్చు ఉండేది ఒకసారి ఆలోచించండి ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు దిగిపోయాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు ఈ మిచ్చలవిడి ఎన్నికల ఖర్చులు కారణం డబ్బుతోనే అంతా జయిస్తాం డబ్బుతో జయిస్తాం డబ్బు పీకేస్తాం డబ్బుతో జయిస్తాం డబ్బు పీకేస్తాం ఇదే పద్ధతుల్లో సాగినటువంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతి బాగోతం అని ఒక్కటొక్కటిగా బయటకు రావడం అనేది అనివార్యం ఆ అనివార్యమైన క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి ఒక సంఘటన చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపితే అదేదో పెద్ద గందరగోళమైనటువంటి అంశం గాను ఏదో జరగకూడనటువంటి అంశం గాను భూమి ఆకాశాలు ఏకమైపోతున్నాయన్నట్టుగాను పత్రికల్లో రాస్తున్నారు తప్ప ప్రజలు మాత్రం నేరస్తుణ్ణి సక్రమమైన పద్ధతుల్లో అరెస్ట్ చేశారనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు న్యాయస్థానం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కరెక్టే కదా మరి ఆయన అరెస్ట్ చేస్తే ఆయన రక్తం అప్పుడుగానే మరగకపోతే ఇంకిప్పుడు మరిగిద్ది ఏంది అక్రమంగా అరెస్ట్ చేయటమంటే నాకు అర్థం కాలేదు చట్టబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి 10 గంటలు మఫ్సల్ కోర్టులో కూర్చొని ఆర్గ్యూ చేస్తే దీనిలో పట్టు లేదని కొట్టేసి రిమాండ్కు పంపితే అక్రమం ఏంటి నాకు అర్థం కాల అతి సక్రమమైనది సరే సుప్రీం హైకోర్టులో ఏం చేస్తారో సుప్రీంకోర్టులో ఏం చేస్తారో దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ బట్ ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ కేసు ఉందని నమ్మారు బెయిలిస్తారా ఇవ్వచ్చు ఇంకో సందర్భంలో ఇంకో సందర్భంలో 409 వర్తించదన్నారు ఇక్కడ కోర్టు వారు వర్తిస్తుందని చెప్పారు గవర్నర్కి ముందే పర్మిషన్ తీసుకోవాలన్నారు అవసరం లేదన్నారు పీసీ యాక్ట్లో ముందు నోటీస్ ఇవ్వాలన్నారు అవసరం లేదన్నారు ఇవన్నీ చట్టబద్ధంగా అన్నీ కూడా చట్టబద్ధంగా జరిగిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైలుకు పంపటం అంటే ఎన్ని ఆధారాలు ఉంటే పంపుతారో ఒక్కసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను రెస్పాన్స్ కాలేదంటే మీకు అర్థం అవ్వలేదా అంటే చంద్రబాబు అనే వ్యక్తి అవినీతిపరుడు అనేది నేను ఇవాళ మనం బోన్లో చూస్తున్నాం కానీ బజార్లో ఏ చెట్టు కింద అడిగినా చెప్తారు చంద్రబాబు మ్యానిపులేటరు డబ్బుతోనే రాజకీయం చేస్తాడు అవినీతితోనే పరిపాలన చేస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం అది కాకపోతే చట్టంలోకి చొప్పించడం చట్టం ద్వారా ఆయన్ని శిక్షించడం అనేది ఇంతవరకు సాధ్యం కాలేదు హీఈస్ ఎ మ్యానిపులేటర్ ఆయనకి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయండి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయి ఎవరెవరు మనుషులు ఉన్నారు నేను ప్రత్యేకంగా చెప్పాలా ఇదంతా కూడా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్నారు ఆ దోచుకునే క్రమంలోనే రామోజీరావు గారు కూడా అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను ఒక్కటే మనవి చేస్తున్నా చట్టం రథచక్రాల కింద ఎంత గొప్పవాడైనా నలిగిపోవలసిందే ఆయన చంద్రబాబు అయినా రామోజీరావు అయినా లోకేష్ అయినా రాధాకృష్ణ అయినా TV5 నాయుడైనా చట్టపు రథచక్రాల కింద నలిగిపోవలసిందే అనే వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుతున్నా ఏమన్నారు ఏంటిది అర్థం కాల సరే అది దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ న్యాయస్థానంలో అక్కడ కూర్చుని జడ్జి అంతే ఎవరనేది కాదు న్యాయస్థానం అది అంతే జడ్జి ఎవరు రాంబాబా సుబ్బారావు పొలయ్య అనేది కాదు వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దుష్ట చతుష్టయం
ఎంతకైనా బరి తెగిస్తారు, ఎన్ని రాతలైనా రాస్తారు, సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇది కొత్త కాదు, వాటికి మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో.